రాష్ట్రంలో ఆలయాలు కూల్చిన చరిత్ర తెలుగుదేశానిదే అన్నారు మంత్రి అనిల్ కుమార్. తప్పు చేశారు కాబట్టే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసానికి చంద్రబాబే కారణమని అన్నారు అనిల్ కుమార్. సంబంధించి విగ్రహం ధ్వంసం అయితే ఆ ఫోటో తీసుకొచ్చి ఇప్పుడు ధ్వంసం అయిందని చెప్పి శ్రీకాకుళం జిల్లాలోకి సంబంధించి దాన్ని తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని వాట్సాప్ లో పెట్టడం, ఆ వాట్సాప్ లో షేర్ చేయటం, దాన్ని తీసుకొచ్చి ఒక బీజేపీ నాయకుడు రవికుమార్ అనే వ్యక్తి, అలాగే నిన్న ఒక పాస్టర్కి సంబంధించి కూడా ఒక విషయం జరుగుతోంది. అది ఎప్పుడు జరిగిందంటే అది 5 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితమో జరిగిన విషయం, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రచారం చేయటం. ఈరోజు మీరు డేటా తీసుకుంటే గత 5 సంవత్సరాలలో జరిగిన హిందూ గుళ్ళ మీద కావచ్చు, విగ్రహాల మీద కావచ్చు డేటా తీసుకుంటే ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. ఈరోజు శుద్ర పూజలు చేసే చరిత్ర ఎవరికి? దుర్గమ్మ గుడిలో శుద్ర పూజలు చేస్తూ ఎవరు, ఎవరి హయాంలో ఎన్ని జరిగినాయి? ఇట్లాంటి అనేకం మీ హయాంలో విజయవాడలో చూస్తే 40 గుడులు ఏకంగా కూల్చిన ఘన చరిత్ర మీకుంది, శుద్ర పూజలు చేసే ఘన చరిత్ర మీకుంది. ఇట్లాంటి దుర్మార్గాలు నీచ చరిత్ర ఎవరికైనా చేయగలుగుతారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని మతాల మీద విశ్వాసం ఉంది, దేవుడు అంటే భక్తి ఉంది, ప్రజలంటే మమకారం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో సంక్షేమం ముఖ్యమంత్రిగా దాదాపు 80,000 కోట్ల పైచీలిక పార్టీలు మతాలు చూడకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ఇచ్చే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే ఈరోజు తప్పుడు ప్రచారాలతో ఈరోజు ఎక్కడ అన్ని బండారాలు బయటపడతా ఉన్నాయి, రోజుకి ఒక బండారం బయటపడతా ఉంటే డీజీపీ మీద యాక్షన్ తీసుకోవాలా? దీని మీద ఎందుకు? విగ్రహాలు కొడితే మీరు పగలగొట్టచ్చు కానీ వాళ్ళ మీద పూర్తి వివరాలతో బయట పెడుతుంటే మాత్రం మీకు ఎందుకు భయం? నారా వారి నరాలలో ఆ ఉనికి ఎందుకు బయటపడుతుందో, బలహీనత బయటపడుతుంది ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేసిన వాడే కంగారు పడి అందరి చేత నిన్న ఆహో ఓహో అంటే అప్పుడు ఎట్లు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్క ఆధారంతో చెప్తున్నాం, వీళ్ళు మా వాళ్ళు కాదు, మా కార్యకర్తలు కాదు, మా పార్టీకి సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నారు.